हेलो अंडी वेलकम बैक टू अवर चैनल बानू रेसिपीज वीडियो एला प्रिजर्वेटिव्स लेकिन इंटीग हॉर्लिक्स ने प्रिपेर चुस्को चूपना इंट इंग्रीडियस तोजी अं टेस्ट अला हेल्ती हॉर्लिक्स प्रिपेर चुस्को अला पिल की नचिन फ्लेवर्स तो प्रिपेर चुस्को सो इक लेटक होम मेड हॉर्लिक्स प्रिपेर चुस्को चूसा सो मुझे वेजल्ल की 1 कप वरक गोधुम वेवाली सो हॉर्लिक्स प्रिपेर चेयरेंटे एपड़ू मंची क्वालिटी उ गोधुम प्रिफर से इला गोधुम वेसको తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ ని వేసుకుని మూత పెట్టేసి 8 టు 10 అవర్స్ పాటు లేదా ఓవర్ నైట్ అయినా ఈ గోధుమల్ని నానపెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను ఈ గోధుమల్ని ఓవర్ నైట్ అంతా నానపెడుతున్నా ఇలా ఓవర్ నైట్ అంతా నానిన తర్వాత మూత తెరిచి చూస్తే చూశారు కదా గోధుమలు అనేవి ఇలా మెత్తగా నానాలి ఇలా నానిన తర్వాత ఇప్పుడు వీటిని బాగా పిసుక్కుంటూ 3-4 టైమ్స్ వరకు ఈ గోధుమల్ని ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి ఇలా ఒక 3-4 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ ని తీసుకుని అందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న గోధుమలు వేసుకోవాలి ఇక్కడ మనం స్ప్రౌట్స్ రావడానికి ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నాం ఇలా స్ప్రౌట్స్ వచ్చిన గోధుమల్ని యూస్ చేయడం వల్ల హాలిక్స్ అనేది ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని టైట్ గా మూట కట్టేసుకోవాలి సో ఇలా టైట్ గా మూట కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వెజెల్ ని తీసుకుని అందులోకి దీన్ని రివర్స్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీని కవర్ చేసి ఒక 1 అండ్ హాఫ్ డే వరకు అలానే ఉంచేయాలి సో మీరు కవర్ చేసేటప్పుడు టోటల్ గా కవర్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి కవర్ చేయండి అలానే మధ్య మధ్యలో మనకు ఈ క్లాత్ అనేది ఫుల్ డ్రైగా అయిపోతుంది అలా డ్రైగా అయిపోతే స్ప్రౌట్స్ అనేవి సరిగ్గా రావు సో మధ్య మధ్యలో మన క్లాత్ ఎప్పుడైతే డ్రైగా అయిపోతుందో అప్పుడు మూత తెరిచి కొద్దిగా వాటర్ ని స్ప్రింకిల్ చేసుకుని తర్వాత అదే విధంగా క్లోజ్ చేసి 1 అండ్ హాఫ్ డే వరకు అలానే ఉంచేయండి ఇలా 1 అండ్ హాఫ్ డే పాటు అలానే ఉంచేసిన తర్వాత క్లాత్ విప్పి చూస్తున్నా చూశారు కదా మనకు మొలకలు అనేవి చాలా బాగా వచ్చాయి సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు మొలకలు అనేవి ఇలా రావాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని ఒక 1 అవర్ పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి అంటే మాయిశ్చర్ కంటెంట్ అనేది లైట్ గా తగ్గాలి అలానే మీరు ఎండలోకి పెట్టేకండి ఫ్యాన్ గాలికి మాత్రమే ఇది ఒక 1 అవర్ పాటు ఆరనివ్వాలి ఇలా 1 అవర్ తర్వాత స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని అందులోకి మొలకెత్తిన గోధుమలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి సో స్టార్టింగ్ లో చూసినట్లయితే గోధుమలు అనేవి చాలా మెత్తగా అంటే మాయిశ్చర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో వీటిని మీడియం ఫ్లేమ్ లోనే అంత ఈవెన్ గా ఫ్రై చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో మనం దంచితే ముక్కలుగా అవ్వాలి అలా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే అంత ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి సో చాలా ఓపిక్ గా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ నాకు కరెక్ట్ గా 25 నిమిషస్ పాటు టైం పట్టింది సో చూసారు కదా 25 నిమిషస్ కి మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చి అలానే గోధుమలు కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి సో కావాలంటే మీకు ఇలా చెక్ చేసుకోవచ్చు మనం ఇలా దంచినప్పుడు ముక్కలుగా అవ్వాలి లేదా మీరు ఒకటి తినైనా చెక్ చేసుకోండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి తర్వాత అదే కడాయిలోకి ఇక నేను 20 జీడిపప్పు 20 బాదం అలానే 20 పిస్తా అని వేస్తున్నా మీరు మరీ చిన్న పిల్లలకు ప్రిపేర్ చేస్తున్నట్లయితే డ్రై ఫ్రూట్స్ ని కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి ఇలా వేసి లో ఫ్లేమ్ లో మాత్రమే ఇందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ లైట్ గా తగ్గి అలానే కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లో ఫ్లేమ్ లో మాత్రమే ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి తర్వాత అదే కడాయిలోకి నేను 1/2 కప్ వరకు పల్లీలను వేస్తున్నా సో పల్లీలు కూడా చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి నేను పల్లీలను యాడ్ చేస్తున్నా బట్ ఈ హాలిక్స్ లో అన్ని ఫ్లేవర్స్ కన్నా పల్లీల ఫ్లేవర్ అనేది కాస్త ఎక్కువగా డామినేట్ చేస్తుంది ఒకవేళ మీ పిల్లలు పల్లీల ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళైతే పల్లీలని స్కిప్ చేసేయండి ఇలా వేసుకుని లో ఫ్లేమ్ లో మాత్రమే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కంప్లీట్ గా చల్లారనివ్వండి ఇలా కంప్లీట్ గా చల్లారిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకుని అందులోకి మనం ఫస్ట్ గా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమల్ని వేసుకుని ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని అందులోకి ఒక స్ట్రైనర్ ని పెట్టుకొని ఈ పౌడర్ ని అంతా జల్లించుకోవాలి సో ఈ జల్లించుకునే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హాలిక్స్ లో మనం ఫైన్ పౌడర్ మాత్రమే తీసుకోవాలి పలుకనేది ఎక్కడ ఉన్నా పాలలో సరిగ్గా మెల్ట్ అవ్వక
పిల్లలు తాగడానికి ఇష్టపడరు. సో ఇలా ఫైన్ పౌడర్ని మాత్రమే తీసుకోవాలి. సో దీనికి అసే పక్కనుంచుకుని తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ అలానే డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ డ్రై ఫ్రూట్స్ని మరీ ఎక్కువగా బ్లెండ్ చేసేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. సో పేస్ట్ లాగా అయిపోతే మనకు జల్లించుకునే ప్రాసెస్ అనేది చాలా కష్టంగా మారుతుంది. సో మీరు మిక్సీకి వేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీకి వేయండి, అలానే ఎక్కువసేపు కూడా బ్లెండ్ చేయకండి, మనకు పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇలా ఆపుతూ మిక్సీకి వేయడం వల్ల ఫైన్ పౌడర్ అనేది వస్తుంది. ఇలా ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ గోధుమ పౌడర్ ఉన్న బౌల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకుని జల్లించుకోవాలి. సో ఇక్కడ కూడా జల్లించే ప్రాసెస్ని అస్సలు స్కిప్ చేయకండి, మనకు ఫైన్ పౌడర్ అనేది రావాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత దీని కాసేపు పక్కనుంచుకుని తర్వాత అదే మిక్సీ జార్లోకి హాఫ్ కప్ వరకు పటక బెల్లంని వేసుకోవాలి. సో మనం హెల్తీ వేలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పటక బెల్లంని యూజ్ చేయండి, అదే పటక బెల్లం లేని వాళ్ళు షుగర్నైనా యూజ్ చేయొచ్చు. సో ఇలా పటక బెల్లం ఆర్ షుగర్ని ఒక హాఫ్ కప్ వరకు వేసుకుని మిక్సీకి ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత అదే మిక్సింగ్ బౌల్లోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకుని అందులోకి ఈ షుగర్ లేదా పటక బెల్లం పౌడర్ని వేసుకుని అలాగే ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. పాలపొడి వేయడం వల్ల ఈ హార్లిక్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఇలా పాలపొడి వేసి దీన్ని కూడా కంప్లీట్గా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు హార్లిక్స్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని ఇంకా మీకు చాక్లెట్ ఫ్లేవర్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇందులోకి కోకో పౌడర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. సో ఇక నేను హాఫ్ పోర్షన్ని మాత్రమే చాక్లెట్ ఫ్లేవర్లో ప్రిపేర్ చేస్తున్నా. ఇలా ఒక బౌల్లోకి హాఫ్ పోర్షన్ని తీసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. సో కోకో పౌడర్ అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. సో ఇలా 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు చాక్లెట్ ఫ్లేవర్లో కూడా హార్లిక్స్ అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదా 2 ఫ్లేవర్స్లో ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హార్లిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోను. నెక్స్ట్ గ్లాసెస్లోకి గోరువెచ్చటి పాలను తీసుకోండి. ఇప్పుడు ఈచ్ గ్లాస్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు హార్లిక్స్ని వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిల్లలకి ఇచ్చి సర్వ్ చేయడమే. సో చూసారు కదా ఎంతో ఈజీగా హెల్తీగా హోమ్ మేడ్ హార్లిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోను. సో దీన్ని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 2 to 3 months వరకు నిల్వ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.